భారతదేశంలో విభిన్న ధృవాలు, విభిన్న ఆలోచన విధానాలు, విభిన్న అజెండాలు, ఇలాంటి రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు జూన్ 23న పాట్నాలో వస్తున్నాయి. అది నితీష్ కుమార్ అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఎన్డీఏకి, ఆయన ఎన్డీఏ చైర్మన్గాను ప్రధానమంత్రి అభ్యర్థిగాను ఆమోదించే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉందంటే, మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోయినా పర్వాలేదు, ప్రధానమంత్రి మోదీ మూడవసారి ప్రధానమంత్రి గద్దెనెక్కకూడదని వాళ్ళ లక్ష్యం. మాకు అవసరంలా బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకూడదు, అది వాళ్ళ లక్ష్యం. అందువల్ల నితీష్ కుమార్కి ఎక్కువ మంది ఆమోదం తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్, JDU, మూడవ పార్టీ RJD, ఈ పార్టీలు కలిసి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ప్రతిపక్షాల కూటమిలో కొద్దిగా దూరంగా ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా చేరింది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలు దఖలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్షాల కూటమిలో చేరటానికి అంగీకరించారు. ఇక ఇప్పటి వరకు ఆ ప్రతిపక్ష కూటమి జోలికి వెళ్లకుండా దూరంగా ఉంటున్న పార్టీ లేదంటే తెలుగు రాష్ట్రాల్లో BRS పార్టీ, YSRCP పార్టీ, తెలుగుదేశం పార్టీ, పక్క రాష్ట్రమైన ఒరిస్సా BJD, బిజు జనతాదళ్. అలాగే కుమారస్వామి, ఆయన JDS కర్ణాటకలో సూత్రప్రాయంగా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని పొత్తులో వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. JDS పార్టీ కూడా దేవే గౌడ కానీ, ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కానీ ఈ ప్రతిపక్షాల కూటమికి హాజరు కావటం. అలాగే మాయావతి, ఏనుగు గుర్తుతో ఆమె కూడా, మాయావతి కూడా ప్రతిపక్ష కూటమికి దూరంగానే ఉంటా ఉంది. ఆమె బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. సో వాళ్ళ ఎజెండా ఏంటంటే, ఏ రాష్ట్రంలో అయినా పార్లమెంట్కి ఒకే అభ్యర్థి నిలబడాలి. అది ప్రాంతీయ పార్టీ అభ్యర్థా, జాతీయ పార్టీ అభ్యర్థా, ఎవరు ఆ రాష్ట్రంలో అక్కడ లోక్సభలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళు ఒక్కరే నిలబడాలి. ఈ ట్రయాంగిల్ ఫైట్ లేకుండా డైరెక్ట్ ఫైట్, బీజేపీతో డైరెక్ట్ ఫైట్ పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. MIM ఆయన దూరంగా ఉన్నా ఆయన కొన్ని సీట్లు కేటాయిస్తే ఈ సీట్లను నువ్వు పోటీ చేయి అంటే ఆయన కూడా ప్రతిపక్ష కూటమిలో MIM పార్టీ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా అసలు తెలుగుదేశం పార్టీ బీజేపీ 4.5 సంవత్సరాలుగా అసలు మాట మంచి లేని పార్టీలు రెండు మళ్ళీ దగ్గరైనవి. ఆంధ్రప్రదేశ్లో పొత్తు కుదురుతూ ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ చాకచక్యాన్ని ప్రదర్శించి ప్రధానమంత్రిగా మోదీని మూడవసారి గద్దెనెక్కించాలని చంద్రబాబు నాయుడు తన వంతు కృషి తను చేస్తున్నాడు. బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్, మనకెందుకు వచ్చిన గొడవ, ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉందామనే ధోరణి ఆయన తీసుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. BRS పార్టీ ఈరోజు ప్రతిపక్షాల కూటమికి వెళ్ళలేదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే శాసనసభ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. అందువల్ల కొన్ని ఊహాగానాలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏంటి, ఒకవేళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి మేము ఎన్డీఏ కూటమిలో చేరతాం, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తాం, మేము ప్రతిపక్ష కూటమిలో ఉండము, మాకు కాంగ్రెస్ పార్టీకి యూపీఏ కూటమికి సరిపోదు అని అంటే భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం ఎలా స్పందిస్తుంది అని చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి కీలకం వాళ్ళు మూడవసారి అధికారంలోకి రావటం. కనుక కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు జాతీయ ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా వాటికి ఏమీ ఇబ్బంది లేదు. ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో ఏ విధంగా మహారాష్ట్రలో బీజేపీ నాయకుడిని ఫడ్నవీస్ని ఉప ముఖ్యమంత్రిగా పెట్టి షిండేని ముఖ్యమంత్రిగా పెట్టారు. అందువల్ల కేసీఆర్ వెళ్ళి అమిత్ షాని ప్రధానమంత్రి మోడీని జేపీ నడ్డాను కలిసి మీతో కలిసి మేము ప్రయాణం చేయటానికి సిద్ధమంటే ఏ విధంగా రాజకీయాలు మార్పులు జరగబోతున్నాయి అని ఇప్పటికే కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నాడు. పెండింగ్ ఫైళ్ళు పెండింగ్ నిధులన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పినా దీంట్లో రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం? ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రిగా మోడీ అవటం తథ్యం అనేది అర్థమవుతుంది. అయినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అనవసరంగా నెత్తి నొప్పి సమస్యలు తెచ్చుకోవటం అని బీఆర్ఎస్ నాయకత్వంలో ఆత్మ పరిశీలన జరుగుతుందని చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపాదన కేసీఆర్ నుంచి వస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంగీకరిస్తారా? ఎందుకంటే తెలంగాణలో బాగా బలపడింది భారతీయ జనతా పార్టీ. నువ్వా నేనా, డి అంటే డి, సై అంటే సై, బీజేపీ అధికారంలోకి వచ్చే రాష్ట్రంగా తెలంగాణను భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కేవలం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ బీఆర్ఎస్కే ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఏ విధంగా మహారాష్ట్రలో జరుగుతూ ఉందో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ బీజేపీ కూటమి ఏర్పడితే ప్రభుత్వం ఏర్పరిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ కొంతమంది మంత్రులు ఉంటారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర నాయకత్వం అంగీకరిస్తుందా లేదా? అయితే ఇప్పుడున్న వాటిని బ్యారేజ్ వేస్తే అక్కడ కేంద్రంలో అధికారంలో కొనసాగించే లక్ష్యం ముఖ్యం, జాతీయ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఒక రాష్ట్రంలో ఎవరు పరిపాలించడం కంటే కూడా 600 మూడవసారి తప్పనిసరిగా ప్రధానమంత్రిగా మోదీ ఆ గద్దెను కూర్చోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. అందువల్ల కొన్ని చోట్ల పట్టు విడుపు నిర్ణయాలను కొంత మార్పులు చేసుకోవటం, గతంలో జరిగిన విషయాలను మర్చిపోవటం, ఏదో ఒకరినొకరు తిట్టుకోవటం అనేది జరుగుతుంటుంది రాజకీయ పార్టీలాగా. ఇప్పుడు ఈ చర్చ తెరపైకి వచ్చింది. కాళ్ళబేరానికి వచ్చి బీఆర్ఎస్ నాయకత్వము కేసీఆర్ బీజేపీ దగ్గరికి వెళ్ళి మీతో ఉంటాను మీ కూటమిలో ఉంటానంటే బీజేపీ తిరస్కరిస్తుందంటే తిరస్కరించదు. భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటాం, మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తామనంటే ఆహ్వానిస్తారు. శిరోమణి అకాలీదళ్ పంజాబ్ రాష్ట్రంలో బయటికి వెళ్ళింది, మళ్ళీ వాళ్ళు వచ్చి మేము ఉంటామంటే రమ్మంటారు. హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ బయటికి వెళ్ళింది, మళ్ళీ మీతో చేరతామంటే రమ్మంటారు. ఏ విధంగా అయితే జేడీఎస్ కర్ణాటకలో కుమారస్వామి దేవగౌడ బీజేపీకి దూరంగా జరిగారు. దూరంగా జరిగి మళ్ళీ ఇప్పుడు దగ్గర అవుతున్నారు. భవిష్యత్తులో మమతా బెనర్జీ ఆమె ఎప్పుడు ఏమి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. ఆమె పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం. ఆమె ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించినా ఆమె కాంగ్రెస్ పార్టీ ఆమెను పెట్టిన ముప్పు తిప్పలు మరవలేదు, తొక్కేయాలని చూశారు. అందువల్ల ఆమెకి మనసులో కాంగ్రెస్ పార్టీ అంటే కోపం. ఆమె భవిష్యత్తులో బీజేపీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇదే జరగాలి అని లేదు. దూరంగా ఉన్న పార్టీలు దగ్గరవుతాయి, దగ్గరగా ఉన్న పార్టీలు దూరం అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒంటరిగా పోరాటం చేస్తారు. కానీ ఈ మధ్యన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం అనే చర్చ వచ్చిన తర్వాత విజయమ్మని లోక్సభకు, షర్మిలను అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయిస్తే ఇదే ప్రతిపాదన అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీకి మా కాంగ్రెస్ పార్టీ మాకు ఉన్న 3% 4% ఓట్లున్నాయి, 10-15 మంది నాయకులు ఉన్నారు, మనం కలిసి పనిచేద్దామంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు అని వేచి చూడాలి. ఎందుకంటే ఆయన అధికార ముఖ్యమంత్రి కానివ్వకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదంతా మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సఖ్యతతో సరే వచ్చిన కాడికి వస్తాయి, కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే మనకు కొన్ని ఓట్లు అదనంగా వస్తాయి అనే ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరూ, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్ళి వైఎస్ఆర్సిపిలో చేరారు. కేవలం పార్టీ పేరు మారింది కానీ కాంగ్రెస్ నాయకత్వమే వైఎస్ఆర్సిపిలో ఉంది. అందువల్ల రాజకీయాలు అనేవి ఎప్పుడూ డైనమిక్గా ఉంటాయి, స్థిరంగా ఉండవు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంటుందా? తెలంగాణలో బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్, కేటీఆర్ వెళ్ళి మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తాం, మమ్మల్ని మీ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో చేర్చుకోండి అంటే ఒక ప్రాంతీయ పార్టీ దక్షిణాది నుంచి వచ్చి మీకు మద్దతు ఇస్తాం, మనం కలిసి పోటీ చేద్దాం, మేము కూడా ప్రధానమంత్రిగా 3వ సారి మోదీ గారిని చూడాలనుకుంటున్నామని చెబితే మరి వద్దని ఎవరు చెప్పరు. రాష్ట్ర ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలు ముఖ్యం కనుక ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రంలో అధికారం చలాయిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఏదొచ్చినా మరి ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజున చిన్న చితుకు పార్టీలు తప్పనిచ్చి ప్రధానంగా ఎన్డీఏలో బీజేపీ మాత్రమే ఒక్కటే ఉంది. ఈ ప్రతిపక్షాల ఐక్యత రాగం ఏమైనా కొంపముంచుతుందా అనే ఆలోచనతో వచ్చిన పార్టీలన్నింటినీ కూడా ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఆలోచిస్తుందని సమాచారం ఉంది. కనుక ఆసక్తికరమైన పరిణామాలు. కేటీఆర్ వెళ్ళి అమిత్ షాను కలవబోతున్నాడు. అమిత్ షాను కలిసినప్పుడు సూత్రప్రాయంగా ఏమైనా కలిసి పనిచేద్దామనే ఆలోచన ఆయన దగ్గర పెడతాడా అనేది కూడా కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అది వాపు మాత్రమే కానీ బలుపు కాదు. అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు విర్రవీగుతున్నారు. అందరినీ, బీజేపీ నాయకులను కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానాలు పలుకుతున్నారు. అందువల్ల జాతీయ స్థాయిలో ఒక వ్యూహంతో ప్రధాన లక్ష్యం 3వ సారి మోడీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యం. అవసరమైతే గతాన్ని మరిచి గతంలో ఒకరినొకరు తిట్టుకోవటం అవన్నీ కూడా మరిచి కలిసి వచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలతో ప్రయాణం చేయాలనే ఆలోచనలో జాతీయ బీజేపీ నాయకత్వం ఉన్నదని సమాచారం ఉంది. వేచి చూద్దాం, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. శాశ్వత మిత్రత్వము శాశ్వత శత్రుత్వం అనేది ఎప్పుడూ లేదు. ఎవరైనా ఊహించారా చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీ దగ్గర అవుతుందని? ఆయన అనేక సార్లు ప్రయత్నించాడు. ఓడిన తర్వాత బీజేపీకి దగ్గర అవ్వాలని అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆయన్నే ఆహ్వానించి రండి మాలో కలవండి అన్నారు. ఒకప్పుడు ఈయన బీజేపీ దగ్గర అవుదామని ప్రయత్నిస్తే దగ్గరకు రానివ్వాల. ఇప్పుడు కేంద్ర బీజేపీ నాయకత్వం మీ యొక్క సలహాలు సంప్రదింపులు మీ సీనియారిటీ మీ చాకచక్యము మీ చాణక్య నీతి మీరు దేశంలో చక్రాలు తిప్పాలి, ఇంతకుముందు తిప్పారు మళ్ళీ వచ్చి తిప్పండి అని ఆయన పిలిచారు. కనుక గతంలో ఏదో చంద్రబాబు నాయుడు బీజేపీని విమర్శించాడు, వ్యక్తిగతంగా మోదీని విమర్శించారు, అన్నీ మర్చిపోయారు. అందువల్ల భవిష్యత్తులో జాతి ప్రయోజనాల దృష్ట్యా దేశ రాజకీయాల్లో వచ్చిన పెరుమార్పుల వల్ల ప్రతిపక్షాలన్నీ ఒక గూటికి చేరితే ఒక గూడు కింద వస్తే బీఆర్ఎస్ పార్టీ కోరితే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి బీజేపీని అడిగితే ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవటానికి అభ్యంతరాలు ఏమీ కనపడటంలా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న దీనికంటే ప్రధానమైన అంశము ప్రధానమంత్రి మోదీ మూడవసారి అధికారాన్ని కొనసాగించటం. దేశం కోసం ధర్మం కోసం జాతి కోసం అది అవసరం. కనుక రాజీ ధోరణి అనేది రాజకీయంలో ఒక ప్రధాన లక్షణం. వేచి చూద్దాం, బీఆర్ఎస్కి బీజేపీకి బంధం బలపడుతుందా? కేటీఆర్ని అక్కడికి వెళ్ళి తండ్రి ఆదేశాల మేరకు అమిత్ షా దగ్గర కొంచెం సూత్రప్రాయంగా కదిపి చూడు, ఏమంటారో. వాళ్ళల్లో సానుకూల ధోరణి ఉంటే మనం కూడా చంద్రబాబు నాయుడు లాగా బీజేపీ గూటికి చేరితే బాగుంటుందనే ఆలోచన వస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వేచి చూద్దాం, ఇవి పుకార్లకే పరిమితమా, వాస్తవ రూపం దాల్చుతుందా? Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.